संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्याससङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रः स्थिरैरङ्गैः सुस्तुवागंसस्तनोभिः यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदः स्वस्ति नोऽस्ताक्षो अरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। సైలెంట్గా జాగ్రత్తగా అటెన్షన్తో ఏకాగ్రతతో అధ్యయనం చేయవలసినటువంటి విషయాలు. ఇక్కడ గురువు శిష్యుడు అనే భేదం లేదు, అందరం చదువుకుంటున్న వాళ్ళమే. అదే భావనతో అధ్యయనం చేస్తున్నాము, సహాధ్యాయం అనే భావంతోనే ఈ ఉపనిషత్తుని కానీ మిగతా అధ్యయనాలను కూడా కానీ మనము ఎప్పుడో చదువుతాము. ముందు చూశాము, ముందు మొట్టమొదట ఏం చేసాం, శాంతి మంత్రం చదివారే దాన్ని అర్థం చేసుకున్నాం. ఆ తరువాత ఒక తరగతిలో ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం, ఈనాడు ఉపనిషత్తులోకి ప్రవేశిస్తున్నాం. దీనికి పరమ పూజ గురువులు అయినటువంటి శంకర గురువులు, మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పరమార్థానంద స్వామి వారు, సత్వవిదానంద స్వామి వారు, చిన్మయానంద స్వామి వారి పుస్తకాలను చూడడం జరిగింది. వాటిలో ఉన్న విషయాలను చెప్తాను. దయానంద సరస్వతి వారి పుస్తకం నా దగ్గర లేదు. హరి ఓం ఓం పరమాత్మనే నమః ఓం పిప్పలాదర్శయే నమః ఓం శ్రీ శంకర గురవే నమః పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ఇప్పుడే చూశాం మనం పొద్దున్న వంశ పారంపర్యం వలే ఈ గురు పరంపర తాలూక గొప్పతనాన్ని ముండకోపనిషత్తు ఉపక్రమ భాష్యంలో భగవత్పాదులు ఏ విధంగా స్తుతించారు. చేత గురువులను విస్మరించిన వాడు ఎక్కడికి పోడు, గురువు లేనిదే వేదాధ్యయనం కుదరదు. ఎవరు గురువు మనకు? శంకరులే గురువు. శంకర గురువుల దగ్గర కూర్చుని మనం చదువుకుంటున్నాం. ఓకే, కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండ జ్ఞానకాండ అనే విభాగం ఎందుకు అంటే, ముఖ్యంగా కర్మ ఉపాసనల ప్రస్తావన చెప్పేటటువంటిది కర్మకాండ. 90% ఆఫ్ వేదం అదే ఉంది. ఇక జ్ఞానకాండ అనేది కొద్దిపాటిగా ఉంటుంది, ఒక 10% అనుకోండి. ఈ జ్ఞానకాండనే వేద అంతము లేక వేదాంతము, వేదాగ్రము, వేద శిరస్సు, ఉపనిషత్తు, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య అంటూ చెప్తుంది. అయితే కర్మకాండలోనే మనం ఉండొచ్చుగా, ఎందుకు జ్ఞానకాండకు పోవడం? కర్మలు 3 రకాలుగా ఉంటాయి. కర్మత్రయము కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానసిక కర్మలు. అంటే కాయిక అంటే చేతితో మన శరీరంతో చేసేటటువంటి కర్మలు, మాటతో మాట్లాడి చేసేటటువంటి కర్మలు, మనస్సుతో ఆలోచించేటటువంటి కర్మలు. కాయికంగా వాచికంగా కూడా ఎవరిని మనం బాధించకుండా ఉన్నా మనసుతో వాళ్ళ మీద చెడు భావాన్ని పెట్టుకుంటే
అది మానసిక కర్మ. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటికి ఫలత్రయం, కర్మత్రయము ఫలత్రయము కూడా ఉంటుంది. మూడు రకాలైనటువంటి ఫలములు. మొదటి ఫలం ఏమిటి? అర్థము, అంటే డబ్బనే కాదు విద్య ఇతర సంపదలు అవన్నీ కూడా అర్థం. కామము, అంటే కావలసిన వస్తువులను కొనుక్కోవడం. టీవీ ఉంది అదేం డబ్బు ఇవ్వదు కానీ ఎంజాయ్ చేయాలనే కోరికను తీరుస్తుంది. అంటే కామము వేరు అర్థము వేరు, ఒక్కసారి రెండు మిళితమై ఉంటాయి. ఈ రెండు ధర్మానికి సంబంధించినవి అయి ఉంటేనే అవి పనికొస్తాయి. పొద్దున మనం చూసాం ధర్మంగా నడవయ్యా, ధర్మంగా నడిస్తే నీకు కామములేవి నీ దగ్గరకు రావు అని చెప్పారు. దోషత్రయం ఏమిటండి? ఈ కర్మకాండలో కర్మలలో ఉండే దోషం ఏమిటండి? దుఃఖ మిశ్రిత్వము, అంటే ఇంటర్మిక్స్డ్ విత్ ఆల్ డిస్ప్లెషర్ అండ్ అన్హ్యాపీనెస్. అతృప్తికరత్వము, ఎంత ఎంజాయ్ చేసినా అయ్యో నాకు తృప్తి అయినది అనేటటువంటి విషయం ఉండదు. అంతేకాకుండా బంధకత్వం, మళ్ళీ మళ్ళీ కావాలనిపించడం వలన దానిలో బంధిస్తుంది, రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది, అరిషడ్ వర్గాలను మనకు దగ్గరగా తీసుకొస్తుంది. కర్మత్రయము, ఫలత్రయము, దోషత్రయం. జ్ఞానకాండ లేక బ్రహ్మ విద్య లేక ఉపనిషద్ విద్య అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుంది? దీంట్లోకి రావాలని పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాశ్చకృతకృతేన తద్విజ్ఞా విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ మనము ఉండకోపంలో చదువుకోబోతుంది. లోకాన్ పరీక్ష, లోకములన్నీ చూశాడు. కర్మచితాన్ లోకాన్ పరీక్ష అంటే ఈ కర్మకాండలో ఉండేటటువంటి లిమిటేషన్లను తెలుసుకుని, దుఃఖమిశ్రిత్వము అతృప్తికరత్వము బంధకత్వాలను తెలుసుకొని ఇక వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యమే పరీక్ష లోకాన్ కర్మచితాన్. అప్పుడేం చేశారు? సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, చేతిలో దర్భలు ధరించి, చేతిలో సమిధలు ధరించి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. సమిధలు ధరించడం అనేది ఒక ఉపలక్షణం, దాన్ని చూద్దాం. ఇక్కడ కూడా శిష్యులు సమిధలు చేత పట్టుకుని గురువుని సమీపించారు. దీనివలన ఏమిటొస్తుందండి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఆత్యంతిక అంటే అబ్సల్యూట్. దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. పరమానంద, పరమానందమే మోక్షం, అదే కదా బ్రహ్మము. పరమానంద ప్రాప్తి జ్ఞానం వలన ఏమి కలుగుతుంది? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దానికోసమని ఉపనిషత్ విద్యను మనం అధ్యయనం చేస్తున్నాం. మనం చెప్పినట్లుగా ఏదో గౌణంగా అరగంటో గంటో విందాం గురువు గారు చెప్పినప్పుడు తర్వాత వదిలేద్దాం, మిగతాదంతా ప్రైమరీగా లౌకికంగానే ఉందామని అనుకోకుండా ప్రైమరీగా జ్ఞానాన్ని మనం పర్స్యూ చేస్తాము, గౌణంగా ఏదో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాము అనేటటువంటి విషయంలో 95% అసోసియేటెడ్ విత్ జ్ఞాన, మేబీ 5% టు స్టిల్ బీ గౌణంగా లైఫ్లో ఉండడము అనేటటువంటిది అలవర్చుకోవాలి. గురువుగారు పిప్పలాద ఋషి, శిష్యుల పేర్లు ముందు చూశాం, భారద్వాజ సుకేశ, అందరికీ రెండు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి వారి ఫస్ట్ నేము, రెండవది ఫ్యామిలీ నేము, లేకపోతే ఇంటి పేరు, లేకపోతే ఊరు పేరు, లేకపోతే గోత్రం పేరు. చేప్య సత్యకామ గార్గ్య సౌర్యాయతి అశ్వలాయన కౌశల్య వైదర్భి భర్గవ కాత్యాయని కబంధి. వీళ్ళు గురు శిష్యులు. శిష్యులు ఏం చేశారు? ప్రశ్నలు వేశారు. ఏం ప్రశ్నలు వేశారు? 6 ప్రశ్నలు వేశారు. 6 అధ్యాయాలు వచ్చాయి. మొదటి అధ్యాయం ఏమిటి? సృష్టి ప్రకరణము. కదం కబంధి అని ఆయన ప్రశ్నించగా సృష్టి ప్రకరణాన్ని చెప్తారు. ప్రాణస్థుతి భార్గవ అని ఆయన వేసిన ప్రశ్నకు ప్రాణస్థుతి చెప్తారు. ప్రాణోపాసన కౌశల్య అని ఆయన ప్రశ్నకు ప్రాణోపాసనను బోధిస్తారు. అవస్థాత్రయం శౌర్యాయణి, శౌర్యాయణ అంటే చాలు,
అవర్యాయణి అవర్యాయణి అని వస్తుంది వేదం అది. అవస్థాత్రయం అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి తెలుసుకోవాలి. ప్రణవోపాసన ఓంకారోపాసన సత్యకామ ఆఖరికి షోడశ కళ పురుష బ్రహ్మాన్ని సుకేశుడు అనే ఆయన ప్రశ్నించగా ఆ అధ్యాయంలో చెప్తారు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నలను శిష్యుల పేర్లను కూడా తెలుసుకున్నాం, గురువుగారి పేరు కూడా తెలుసుకున్నాం. శంకరులు దీనికి ఒక ఉపక్రమ భాష్యం రాశారు. ఉపక్రమ భాష్యము సంబంధ భాష్యము అని రెండు ఉంటాయి. అంటే ఏదైనా ఉపక్రమం ఆరంభం చేసేటప్పుడు వ్రాసేటటువంటి ఒక ఇంట్రడక్షన్ లాంటి దానిని ఉపక్రమ భాష్యం అంటారు. ఒక అధ్యాయానికి ఇంకో అధ్యాయానికి మధ్యన ఉండేటటువంటి కనెక్టింగ్ లింక్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రాసేదాన్ని సంబంధ భాష్యము అంటారు. మిగతా ఉపనిషత్తుల్లో కూడా మనము ఈ ఉపక్రమ భాష్యాన్ని సంబంధ భాష్యాన్ని కూడా చూచి ఉన్నాము. ఈనాడు ఉపక్రమ భాష్యం ఏమిటంటున్నారు, పుస్తకాలు ఉన్నవాళ్ళు అక్కడ చూడవచ్చు, లేకపోతే స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. మంత్రోక్తస్య అర్థస్య విస్తర అనువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే. మంత్ర ఉక్తస్య మంత్రములో చెప్పబడినటువంటి అర్థస్య అర్థమునకు విస్తర ఇలాబరేషన్ అనువాది తిరిగి చెప్పడం, అనువాదము అంటే ట్రాన్స్లేషన్ కాదు మళ్ళీ చెప్పడం. అనువదతి అంటే అను అంటే అనుసరించి అటు పిమ్మట మళ్ళీ తరువాది పదతి చెప్పారు అనువాది. మంత్రోక్తస్య అర్థస్య విస్తర అనువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే. ఇదం బ్రాహ్మణం ఇది బ్రాహ్మణోపనిషత్తు కదా, అంచేత బ్రాహ్మణం ఆరంభమవుతుంది. మంత్రం ఎక్కడ దొరికింది? ఇదిగో ఇదే పిప్పలాద శాఖ లేక శౌనక శాఖ లేక ముండక శాఖ అనేటటువంటి దాంట్లో ఉండే సంహిత భాగాన్ని మంత్రభాగాన్ని ముండకోపనిషత్తు అక్కడ వచ్చింది. ముండకోపనిషత్తు మంత్రంలో చెప్పబడినటువంటి అర్థాలను విస్తరించి మళ్ళీ చెప్పడానికి ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే. ఇదం బ్రాహ్మణం ఈ బ్రాహ్మణము అంటే ఈ ప్రశ్నోపనిషత్తు ఆరభ్యతే ఆరంభించబడుతుంది. ఎందుకు? అర్థస్య విస్తర అనువాది అర్థాన్ని విస్తరించి మళ్ళీ చెప్పడానికి. ఎందుకండి మళ్ళీ చెప్పడం? అక్కడ కొన్ని కొన్ని విషయాలు వివరంగా లేవు, మంత్రభాగంలో ఉన్న దానిని విశేషించి చెప్పడమే బ్రాహ్మణం తాలూకా లక్షణం. కాబట్టి విస్తరం అనేటటువంటిది ఉంటుంది. అయితే అంతా విస్తరించి అది 60 ఉంటే 250 ఉంటుందా? అలా ఉండదు. ఏ ఏ పార్ట్స్ అవసరం ఉన్నాయో వాటిని మట్టుకే విస్తరించి చెప్తుంది. అనువాదం అంటే తిరిగి చెప్పదు. దేని చెప్పాలి? మంత్ర ఉక్త ఉక్తస్య మంత్రములో చెప్పబడిన అర్థము యొక్క విస్తర అనువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే. ఒక నిమిషం. మంత్రోక్తస్య అర్థస్య విస్తరానువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే అన్నారు. డైరెక్ట్గా వ్యాఖ్యానంలో ప్రవేశించేస్తున్నారు. ఇంకా ఏ విధమైనటువంటి ఒక పారాఫెర్నేలియా ఇది అది ఏది లేదు, స్ట్రైట్ షూట్ అట్ ది టార్గెట్. తర్వాత ఇక్కడ ఒక మంగళాచరణం అని కానీ, ఒక శ్రీకారము చుట్టడం అని కానీ, ఒక ప్రార్థన అని కానీ ఏది చేయలేదు. ఎందుకు చేయలేదు? ఒకటి మంత్రంలో చెప్పినటువంటి దాని ద్వారా అర్థాన్ని వివరిస్తున్నాను అంటే కంటిన్యూషన్, కాబట్టి అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ చేయక్కర్లేదు. రెండవది, ఇక్కడ చెప్పబోయే విషయమే బ్రహ్మ విద్య, ఇదే అన్నిటికన్నా మంగళమైనది, దీనికి మంగళానుశాసనం ఎందుకు అక్కర్లేదు. చేత గురువుగారు స్ట్రైట్గా వచ్చేశారు. ముండక మంత్రములో చెప్పినటువంటి విషయాల తాలూకా అర్థాన్ని మరికొంచెం వివరించి చెప్పడానికి మళ్ళీ ఈ బ్రాహ్మణం ఆరంభం అవుతున్నది. సరే, ఆ సెంటెన్స్ అర్థమైపోయిందిగా. ఇక ఋషి ప్రశ్న ప్రతివచనాఖ్యాయికాతు విద్యాస్తుతయే. ఋషి అంటే రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి ద్రష్ట అని అర్థం, రెండు వేదము అని అర్థం. ఋషి అంటే ద్రష్ట. ప్రశ్న ప్రతివచనాఖ్యాయిక అంటే ప్రశ్నము, ప్రతివచనం అంటే జవాబు. ప్రతి ప్రశ్న ప్రతివచన రూపములోనున్నటువంటి కాదు,
కథగా ఆఖ్యాయిక. ప్రశ్నలు ఎవరు వేశారు? ప్రతివచనాలు ఎవరిచ్చారు? ప్రశ్న వేసిన వాళ్ళు ఋషులే. ప్రతివచనం ఇస్తున్న ఆయన కూడా ఋషిగారే. అంటే ఏంటనమాట, ఋషులు ఋషిగారు మాట్లాడుకుంటారు. అంటే ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. సాధారణమైనటువంటి లోకాలోకి మనలాంటి శిష్యుడు వెళ్ళి ఏదో వంకాయ కిలోగ్రామ్ ఎంతని ప్రశ్న వేయడం కాదు. ఇక్కడ ఋషుల ప్రశ్నలకు ఋషిగారు సమాధానం చెప్తున్నారు. ఋషి ప్రశ్న ఋషి ప్రతివచనాఖ్యాయికాతు విద్యాస్తుతయే. ఎందుకండి ఈ విధంగా కథగా చెప్పారు? విద్యను స్తుతించడానికి. స్తుతించడం ఎందుకండి? పొద్దున చెప్పారు, అభిరుచి కలగడానికి, దాని మీద మక్కువ కలగడానికి, దాని మీద ఇంట్రెస్ట్ కలగడానికి, దాన్ని పర్స్యూ చేయాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష కలగడానికి విద్యను స్తుతిస్తారు. ఆ విద్య స్తుతి ఏ విధ రూపంలో ఉంది ఇక్కడ? ప్రశ్న ప్రతివచనాఖ్యాయిక తు విద్యాస్తుతయే. ఎవరి ప్రశ్న ప్రతివచనములు? ఋషి ప్రశ్న ఋషి ప్రతివచన ఆఖ్యాయికాతు విద్యాస్తుతయే. అడిగిన వాళ్ళు ఋషులే, చెప్పిన వారు కూడా ఋషే. విద్యని స్తుతి చేయడం ఎందుకండి? హైలైట్ చేయడం ఎందుకండి? వేదాంతంలో ప్రతిసారి కూడా ఉపనిషత్ ఆరంభమైనప్పుడు ఆ ఉపనిషత్ విద్యను స్తుతించడం పరిపాటి. ఎందుకు స్తుతించడము? సాధకులకు చక్కని ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవడానికి, అభిరుచి కలగడానికి. ప్రరోచనాయా అన్నారు, అదే ధనార్థం. ఏవం సంవత్సరం బ్రహ్మచర్య సంవాసాది తపోయుక్తై గ్రాహ్యా. గ్రాహ్య అంటే ఎవరండి? గ్రహించేవాళ్ళు. గ్రహించేవాళ్ళు ఎవరు? ఇదిగో ఈ ఆరుగురు శిష్యులు. గ్రాహ్యా, గ్రాహ్య అనేవారిని శిష్యుని లక్షణాలు ఎలా ఉండాలి అంటే మనం చెప్పడానికి ఒక సంవత్సరం పాటు, ఏవం ఈ విధముగా సంవత్సర ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య, బ్రహ్మచర్యము, బ్రహ్మ సంవాసం అంటే అక్కడ గురుకుల వాసం, యుక్తై దాంతో కూడినటువంటి తపోయుక్తై తప ఆలోచనే అనేటటువంటి ధాతువుతో ఆత్మవిద్య ఆత్మవిచారాన్ని చేస్తూ నిష్ఠతో ఉంటూ ఇంద్రియ సంయమంతో లౌకిక విషయాల నుంచి దూరంగా ఉంటూ వన్ వర్డ్ ఏంటంటే సుఖాలకు అతీతంగా బ్రహ్మచర్య సంవాసాదియుక్తై తపోయుక్తై గ్రాహ్యా. గ్రాహ్య అంటే శిష్యులు. ఏవం ఈ విధముగా ఉండాలి అని చెప్పి, ఏవం ఈ విధంగా ఉండాలి. ఎలా స్తుతిస్తోంది? శిష్యులు ఈ విధంగా ఉండాలి అంటూ స్తుతిస్తోంది. ఏవం ఈ విధముగా ఉండాలి. ఎవరు? గ్రాహ్యా, గ్రహించాలి అంటే తెలుసుకునేవారు. బ్రహ్మచరంతః బ్రహ్మచర్యం. బ్రహ్మచరంతః అంటే బ్రహ్మ విషయమునందే వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్న వాళ్లను బ్రహ్మచారి అంటారు. దీనిని సాధారణంగా సెలిబసీ అంటే స్త్రీ సంగమం లేకుండా ఉండేటటువంటి స్థితి అని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయడం దుర్భరంగా ఉంటుంది. సెలిబసీ కాదు. బ్రహ్మచర్యం అంటే లౌకిక సుఖాలకు దూరంగా ఉండడం అన్నది అందులో ఇన్బిల్ట్ ప్రాసెసే. అయితే లౌకిక సుఖాలకు దూరంగా ఉంటూ బ్రహ్మ పదార్థాన్ని గురించి ఆలోచించకుండా ఉండేవారైతే అది బ్రహ్మచర్యము కాదు. బ్రహ్మచర్య సంవాసాది, సంవాసం అంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండడం అంటే గురువుగారి దగ్గర ఉండడం, ఆశ్రమంలో ఉండడం. అంత శ్రమపడి చదువుకున్నారు. ఎలా ఉన్నారు? ఒకటి, ఒక సంవత్సరం పాటు. వాళ్ళు ఆల్రెడీ ఋషులు, వాళ్ళకి ఆల్రెడీ తపస్సులు ఇవన్నీ కూడా చేసిన వాళ్ళే. అయితే కూడా మళ్ళీ ఒక ఏడాది పాటు మీరు బ్రహ్మచర్యం చేయండి, గురుకుల వాసం చేయండి, వాటితో కూడా ఉండి ఈ లౌకిక సుఖాల నుంచి ఇంద్రియ సుఖాల నుంచి దూరంగా గడపండి, బ్రహ్మ విషయాలను చర్చించుకోండి, చక్కగా ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారాన్ని చెయ్యండి, తపోయుక్తై గ్రాహ్యా అంటూ చెప్పబడింది. కాబట్టి విద్య స్తుతి మరి అయినది కదా. ప్రశ్న ప్రతివచనాఖ్యాయికాతు విద్యాస్తుతయే. శిష్యుల తాలూకా లక్షణాలు ఎలా ఉండాలో ఈ సెంటెన్స్లో చెప్పారు. మళ్ళీ గురువుగారు ఏం చేయాలి? వక్తవ్యాచ అంటే
చెప్పేవారు కూడా వక్తవ్యాచ అంటే గురువు గారు ఎలాంటి వారు ఆచార్యై గురువులు వక్తవ్యాచ వాళ్ళు కూడా ఇలా ఉండాలి అంటూ ఉపనిషత్ సూచిస్తుంది. ఎలా ఉండాలి? పిప్పలాదివత్ పిప్పలాది గురువు గారి లాగా ఉండాలి, పిప్పలాది ఋషి గురు ఋషుల వలె ఉండాలి. సర్వజ్ఞ కల్పై, సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసిన వారు, అంటే జ్ఞాని అంటే బ్రహ్మజ్ఞానము కలవారు, జీవన్ముక్తులు. కల్పై అన్నారు అంటే ఆల్మోస్ట్ లైక్ దట్, అంటే మిగతా ఆచార్యులు ఎవరైనా దీనిని చెప్పాలి అనుకుంటే వాళ్ళు కూడా సర్వజ్ఞ కల్పులై ఉండాలి. అంటే సర్వజ్ఞత పూర్తిగా లేకపోయినా కూడా దరిద్రాపులలో వీరు కూడా ఆత్మజ్ఞానంలో ఉన్నవాళ్ళు, జ్ఞానులు, అనుభవం కలిగిన వాళ్ళు అయి ఉండాలి అని చెప్పడానికి కల్పై అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకున్నారు. అటువంటి ఆచార్యై ఆచార్యుని చేత ఎవరు చెప్పాలి? ఆచార్యులు పిప్పలాదివత్, అంటే పిప్పలాదులు సర్వజ్ఞ కల్పులు గారు, ఆయన సర్వజ్ఞులే. ఆయన సర్వజ్ఞ కల్పులు ఎవరు? పిప్పలాదుల వలె ఉండేటటువంటి మిగతా గురువులు ఎవరైనా దీనిని బోధించదలుచుకుంటే, అంటే మన శంకర గురువులే అనుకోండి, ఆయన కూడా పిప్పలాదుల వలె బ్రహ్మజ్ఞాని. వేరెవరైనా బోధించదలుచుకుంటే వాళ్ళు సర్వజ్ఞ కల్పులై ఉండాలి, ఆచార్యులై ఉండాలి. వ్యక్తవ్యాచ నసా ఏనకేనచిత్, ఎవరో ఒకరి చేత చెప్పబడకూడదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, తప్ప లేదు, మనం చెప్పుకుంటున్నాం, మనమేం బోధించడం లేదు, ఆచార్యులుగా మనము ప్రకటించుకోవడం లేదు, గురువు గారిని చదువుకుంటున్నాం. ఏ గురువు గారిని చదువుకుంటాము? పిప్పలాదుల వలె సర్వజ్ఞులైనటువంటి శంకర గురువు గారిని చదువుకుంటున్నాం. నసా ఎనకైనచిత్, ఎనకైనచిత్ అంటే ఎవరో ఒకరు, ఎవరు పెడితే వాళ్ళ దగ్గర ఈ ఆత్మవిద్య నేర్చుకోవడానికి వీలు లేదు అంటూ ఆత్మవిద్యను స్థుతిస్తుంది. ఇది విద్యాం స్తౌతి, ఇది ఇక్కడ ఉన్నటువంటి స్తౌతి అంటే స్తోత్రము చేస్తున్నారు. ఇది ఈ విధముగా విద్యాం బ్రహ్మ విద్యను ఉపనిషద్ విద్యను స్తౌతి స్తోత్రము చేయుచున్నారు. బ్రహ్మచర్యాది సాధన సూచనాత్ చ తత్కర్తవ్యతాశాత్. సెకండరీ ఆబ్జెక్టివ్ ఏమిటండి? ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమిటి? విద్యాస్తుతి. ఎలా చేస్తున్నారా విద్యాస్తుతి? ప్రశ్న ప్రతివచన ఆఖ్యాయిక అంటే ప్రశ్నలు ప్రతివచనములు అనే కథ ద్వారా. ఎటువంటి ప్రశ్నలు? ఋషి ప్రశ్న ప్రతివచన ఆఖ్యాయిక విద్యాస్తుతి. అప్పుడు ప్రశ్నించే వారి తాలూకా లక్షణాలు ఏమిటి? సంవత్సరం పాటు అంటే చాలా కాలం పాటు బ్రహ్మచర్య సంవాసాది యుక్తై, ఇంద్రియ సుఖాలకు దూరంగా గురుకుల వాసం చేస్తూ తపోయుక్తై ఇంద్రియ నిగ్రహంతో ఆత్మవిచారం చేస్తున్న వాళ్ళై ఉండాలి శిష్యులు. మనమందరం అలా ఉన్నామా? ఉండాలి అని చెప్తోంది. అంటే 95% అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే గౌణంగా ఏదో చదువుకోవడం కాదు, ముఖ్యంగా గౌణము ఆపోజిట్ ముఖ్యము. ముఖ్యము అంటే ప్రైమరీ, గౌణము అంటే సెకండరీ ఆబ్జెక్టివ్. ప్రైమరీగా సంసారిగా ఉంటూ ఇది చదివితే ప్రయోజనం లేదు. ప్రైమరీగా జ్ఞానం కోసం పాటుపడే ముముక్షువుగా జిజ్ఞాసుగా ఉండాలి. గురువుగారు ఎలా ఉండాలి? పిప్పలాదివత్ పిప్పలాదుల వలే ఉండాలి, సర్వజ్ఞ కల్పై జ్ఞానుల వలే ఉండాలి. జ్ఞానుల అంత కల్పై అంటే ఆల్మోస్ట్ లైక్ జ్ఞానం. ఆ వక్తవ్యాచ చెప్పేవాళ్ళు కూడా ఆచార్యై ఆచార్యులు పిప్పలాదివత్ సర్వజ్ఞ కల్పై నసా ఎనకేనచిత్, ఎవరో ఒకరు దారిని పోయే దానయ్య గారు దీనిని చెప్పేవి అవకాశము లేదు, అలా చెప్పినా అది ఎక్కదు, మంచిది కాదు అంటూ ఇతి విధముగా విద్యాం స్తౌతి విద్యను స్తుతిస్తున్నాము. విద్యాం సెకండ్ అది ద్వితీయ విభక్తి స్తౌతి బ్రహ్మచర్యాది సాధన సూచన. ఇదంతా మన తాలూక ఫస్ట్ ఆబ్జెక్టివ్ విద్యాస్తుతి. రెండోది ఏమిటి? బ్రహ్మచర్య ఆది, బ్రహ్మచర్యము, గురుకుల వాసము, తపోయుక్తము అని చెప్పారు కదా, ఇటువంటి ఆది సాధన సూచనాత్, సాధనములను సూచించుట వలన తత్ వాటిని కర్తవ్యత శాత్ చేయవలసి ఉన్నది అని ఒక నిర్దేశం కూడా చేస్తుంది.
ఉపనిషత్తు ఏం చెప్తుంది? బ్రహ్మచర్యాది సాధనమును సూచించి వాటిని కూడా మీరు కర్తవ్యమని ఒక ఇంజంక్షన్ విధిస్తోంది అంటున్నారు ఉపక్రమ భాష్యం. ఇక మొదటి శ్లోకంలోకి ప్రవేశిస్తాం. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలలో ప్రథమ ప్రశ్న అంటే మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ కొన్ని మంత్రాలలో మొదటి మంత్రాన్ని చూస్తుంది. ఓం సుకేశాచ భారద్వాజ. కమాలు ఉండవు, మీరు పుస్తకంలో చూస్తే పెట్టుకోండి అర్థం కోసం. జనరల్గా సంస్కృతంలో కామాలు ఫుల్ స్టాప్లు ఉండవు. ఒక సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత ఒక దండ పెడితే అక్కడికి ఒక పాదమైందని, రెండు దండాలు పెడితే పూర్తిగా, రెండు కర్రల్లా రెండు నిలబెడితే పూర్తిగా సెంటెన్స్ అయిందని అర్థం వస్తుంది తప్ప కామాలు ఉండవు అక్కడ అని మనం పెట్టుకుంటాం. ఎందుకు, తెలుగు స్క్రిప్ట్లో రాసుకున్నాం కాబట్టి. సుఖేశ భారద్వాజ అంటే అది ఒకరి పేరు. నంబర్1, శైభ్యశ్చ సత్యకామః శౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యాశ్చ స్వరాయను భార్గవో వైదర్భీ. 5, కబంధీ కాచ్యాయన. 6, తే వారదు హైతే బ్రహ్మపరా బ్రహ్మనిష్టా. 2 ముఖ్యమైన మాటలు వేసింది ఉపనిషన్ మాట. పరం బ్రహ్మ అన్వేషమాణ ఏష హ వై తత్సర్వం వక్ష్యతి ఇతి వక్ష్యతీతి తేహ సమిత్పాణయో భగవంతం పిప్పలాదం ఉపసన్నాహ్. ఇంకొక ఉపనిషత్తులో తైత్రీయంలో ఉపససార భృగు అనే ఆయన వరుణుని ఉపససార అన్నారు. ఇక్కడ ఉపసన్నాహ్ అన్నారు అంటే వారిని వినయంగా సమీపించారు. ఎవరిని సమీపించారు? పిప్పలాదం ఉపసన్నాహ్. ఆ పిప్పలాదులు ఎటువంటి వారు? ఆయన జ్ఞాని, ఆల్రెడీ జీవన్ముక్తుడు. అందుకే భగవంతం పిప్పలాదం ఉపసన్నాహ్. ఎలా సమీపించారు? ఏ వారలు సమిత్పాణయోహ్ సమిధ చేతిలో పట్టుకుని అని రాసింది. సమిధ అంటే ఓ కర్పలు పట్టుకుని వెళ్ళారు నాకు. సమిత్పాణయో అనేటటువంటిది ఒక సమాసం. ఆ సమాసంలో సమిత్పాణయో అన్నప్పుడు సమిధలు చేతిలో పట్టుకుని అనే ప్లూరల్నే ఊహించారు తప్ప ఓ కర్పలు పట్టుకుని ఒక్కడు వెళ్ళారండి అని చెప్పకు. మళ్ళీ చదువుతాను మంత్రం. ఓం సుకేశ చ భారద్వాజ సేవ్యశ్చ సత్యకామః శౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యాశ్చ స్వలాయనః భార్గవో వైదర్భిః కబంధీ కాచ్యాయనః తే హైతే పరబ్రహ్మపరా బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం వక్షతీతి. ఏషాయనా ఈ పిప్పలాదులు వై నిశ్చయముగా తత్సర్వం బ్రహ్మ గురించి అంతా వక్షతీతి బోధిస్తారు అనే నమ్మకంతో అనే నిశ్చయించుకొని తేహ వరలు సమిత్పాణయో సమిధలు కట్టలు చేతలు పట్టుకుని పిప్పలాదం భగవంతం ఉపసన్నాహ్ భగవంతం పిప్పలాదం ఉపసన్నాహ్. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం. ఓం ఉపనిషత్తు ఓంకారంతో మొదలైంది. ఓంకారము ప్రణవము, పరబ్రహ్మ సంకేతము. బ్రహ్మకు పేరు ఏదైనా పెట్టాలంటే అదే ఓం అనే పేరు పెట్టాలి. బ్రహ్మకు పేరు ఉండదు, నామరూపాలకు అతీతమైనటువంటి స్థితి. దానికి పేరేమిటండి? ఓంకారం. అంటే ఆ పరమాత్మకు నమస్సులు. ఓం సుకేశ చ భారద్వాజః. భారద్వాజ గోత్రీయుడైనటువంటి సుకేశుడు, భరద్వాజ గోత్రీకుడు కాబట్టి భారద్వాజ అయింది. అది గ్రామటికల్గా భరద్వాజ గోత్రీయుడైనటువంటి సుకేతుడు అంటే ఫస్ట్ నేమ్ ఏమిటండి? సుకేశుడు. భరద్వాజ గోత్రం అనేటటువంటిది అతని సెకండ్ నేమ్ లేక ఫ్యామిలీ నేమ్. సేభ్యశ్చ సత్యకామః. శిబి అనే ఆయన ఋషి యొక్క కొడుకు. శిబి అంటే శిబి చక్రవర్తి గారు ఉన్నారు ఆయన గారి. శిబి అనే ఋషి యొక్క కొడుకు సత్యకాముడు. ఫస్ట్ నేము సత్యకాముడు, శిబి వారి కొడుకు అంటే తండ్రి పేరు పెట్టుకు.
రిపేర్ రాస్తారుగా తమిళనాడులో వెంకటేషన్ రామానుజం, అంటే ఆ రామానుజం అనే తండ్రి పేరు వాడి పేరు వెంకట. అలా సత్యకామో సత్యకామః శివి అని శివిహి అంటే శివి కుమారుడైనట్టు సత్యకాముడు. శౌర్యాయణి దీర్ఘం ఉంది గమనించండి, ఆ నీ అన్న దగ్గర అదేమిటో భగవత్పాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చ గార్గ్య గర్గ్య గోత్రీకుడు అయినటువంటి శౌర్యాయణి అని అర్థం. శౌర్యాయణి సంస్కృతంలో, తెలుగులో అయితే శౌర్యాయణి. కౌసల్యశ్చ ఆశ్వలాయన, ఆశ్వలాయనుడు అంటే అశ్వలుని పుత్రుడైనటువంటి కౌసల్యుడు. ఫస్ట్ నేమ్ కౌసల్యుడు, అశ్వలుని పుత్రుడు ఫ్యామిలీ నేమ్. భార్గవో వైదర్భి, ఈయనకి పేరు చెప్పలే. భార్గవ అన్నారు, భృగు ఋషి కుటుంబానికి చెందినవాడు. వైదర్భి అంటే విదర్భ దేశానికి చెందినవాడు, విదర్భ దేశానికి చెందినటువంటి భృగు ఋషి కుటుంబానికి చెందినవాడు. ఇక్కడ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఉంటే తెలుసుకోలేకుండా రెండు ఫ్యామిలీ నేమ్స్ లాగానే ఉన్నాయి. ప్రాబబ్లీ ఆయన పేరు ఉపనిషత్తు చెప్పలేదు, మనం విదర్భుడు అనుకుందాం పోని, తప్పే ఉంది. కబంధి కాచ్యాయన, అత్యాయన అంటే కత్య ఋషి పుత్రుడైన కబంధుడు. కబంధుడు ఆయన పేరు, కత్య ఋషి పుత్రుడు అంటే ఆయన తాలూక తండ్రి గారి పేరు, అంటే ఫ్యామిలీ నేమ్. తే హా వారు ఆరుగురు. బ్రహ్మ పరాహ్ సాధన చతుష్టయ సంపన్నులు, అంటే చక్కగా వాళ్ళ తాలూక అనుష్ఠానాలన్నీ చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉంటున్నవాళ్ళు, అంటే అపర బ్రహ్మను కొలుస్తున్నవాళ్ళు. వస్తుంది భాష్యంలో బ్రహ్మనిష్టాహ్ అపర బ్రహ్మనిష్ఠులు, అంటే వ్యభిచరించనటువంటి భక్తి, అంటే ఇటు అటు పోకుండా ఉండేటటువంటి భక్తి, అవ్యభిచార భక్తి కలిగిన వాళ్ళు అపర బ్రహ్మయందు. వాళ్ళు ఏం చేశారు? పరబ్రహ్మ అన్వేషమాణాహ్, పరబ్రహ్మను అన్వేషిస్తున్నవారై పరబ్రహ్మ, వాళ్ళు అపరబ్రహ్మనిష్ఠులై ఉన్నారు, అపరబ్రహ్మ పరులై ఉన్నారు, వాళ్ళు పరబ్రహ్మను అన్వేషిస్తున్నవారై. తేహ అంటే మళ్ళీ వారు ఆరుగురు. భగవంతం దేవర్షి అనొచ్చు, పూజనీయుడు అనొచ్చు, జ్ఞాని అనొచ్చు, భగవంతుడు అనదానికి, భగవంతం అనదానికి పూజనీయుడైన అని ఆయన దేవర్షి అని చెప్పవచ్చు. ఋషి అంటే ద్రష్ట. పిప్పలాదం పిప్పలాదుని, ఏష ఈయన హవై నిశ్చయముగా తత్సర్వం పరబ్రహ్మం గురించి అంతా వక్ష్యతి ఇది బోధించగలవారని అనుకున్నారు. విన్నారు ఇక్కడ అక్కడ సూచావాచక కర్ణాకర్ణిగా మాకు బ్రహ్మ విద్య నేర్చుకోవాలని ఉంది, ఎవరి దగ్గరకు పోతే బ్రహ్మ విద్యను మేము అభ్యసించవచ్చు అని ఆలోచించారు. ఆలోచించి ఈయన బ్రహ్మ విద్య మొత్తం చెప్పగలరు అని ఆయన దగ్గరకు ఈయన నిశ్చయంగా పరబ్రహ్మ గురించి వక్ష్యతి ఇతి హవై తత్సర్వం వక్ష్యతి ఇతి బోధించగలవారిని సమిక్పాణయ సమిధను చేతగుని, అంటే సమిధలు చేతగుని, అంటే సమిధను చేతగుని ఉపసన్నాహ్ ఆయన దగ్గరకు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పిప్పలాదుల దగ్గరకు వెళ్ళారు. ఉపసన్నాహ్ అంటే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఇది దీని తాలూక డైరెక్ట్ మీనింగ్. సరే తాత్పర్యం ఏమిటి? కథ ఆరంభమవుతోంది కదా, సుకేశ భరద్వాజుడు, సేభ్య సత్యకామ, శౌర్యాయణి గార్గ్య, కౌశల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి, కబంధి కాచ్యాయనే అనే ఆరుగురు శిష్యులు, సాధన చతుష్టయ సంపన్నులు, అపర బ్రహ్మనిష్ఠులు, శిష్యులంటే వీళ్ళు ఋషులే, అవ్యభిచార భక్తి కలిగిన వారు, పరబ్రహ్మాన్ని అన్వేషిస్తున్న వారైనటువంటి వాళ్ళు, పూజనీయుడైనటువంటి దేవర్షి అయినటువంటి పిప్పలాదుని సమీపించారు. ఆయన పరబ్రహ్మ గురించి అంతా బోధిస్తారని గట్టి నిశ్చయంతో సమిధలు చేతగొని ఆయన దగ్గరకు వెళ్ళారు. గురుగారు ఏమంటున్నారో చూద్దాం. శంకర భాష్యాన్ని లైన్ టు లైన్ చదువుతాం మనం ఇప్పుడు కదా, అదే ఇప్పుడు కూడా చేస్తాం. ఓకే. సుకేశాచ నామతః అన్నారు, నామతః పేరును బట్టి, వలనన్ కంటెన్ పట్టి, పంచమీ విభక్తి, పేరును బట్టి
పేరును బట్టి ఆయన పేరు సుకేశుడు. బై ద వెరీ నేమ్, నేమ్ బై నేమ్ ఆర్ నేమ్డ్ యాజ్ నామత అంటే పంచమీ పేరు. నామత అంటే పేరును బట్టి సుకేశ. భరద్వాజస్య అపత్యం, అపత్యం అంటే సంతానం. సంతానం పురుష సంతానమైనా అయి ఉండొచ్చు, స్త్రీ సంతానమైనా. జనకస్య అపత్యం జానకి అన్నాం అనుకోండి, జనక మహారాజు జనకరాజు యొక్క కూతురు, పత్యం అంటే సంతానం, స్త్రీ సంతానమైనటువంటి జానకి. దశరథస్య అపత్యం దాశరథి, దశరథుని యొక్క అపత్యం అంటే సంతానం అయినటువంటి రాముడు దాశరథి. కాకపోతే మిగతా నలుగురు కూడా రాముడే. ముందు రాముడు పేరు చెప్పి దాశరథి అంటే ఓహో ఆ పేరు రాముడు దశరథుని కొడుకు, పేరు చెప్పకుండా దశరథి అన్నారనుకోండి, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు నలుగురు వస్తారు కదా. సుకేశాచ నామక, పేరుని బట్టి ఈయన సుకేశుడు. భారద్వాజస్య అపత్యం, భారద్వాజ ఋషి యొక్క కొడుకు, భరద్వాజ ఋషి యొక్క కొడుకు భారద్వాజ. శైభ్యః చ శిభేహి అపత్యం, శిభి అనే ఆయన యొక్క, శిభేహి శిభి యొక్క అపత్యం సంతానం. శైభ్యః నామత ఎవరు, సత్యకామో నామత, అది రెండో ఆయన. సుకేశ భరద్వాజ శైభ్యశ్చ సత్యకామ శౌర్యాయణి, హే సూర్యస్య అపత్యం శౌర్య, హే సూర్యుని యొక్క సంతానం శౌర్యుడు శౌర్య. తస్య అపత్యం అంటే శౌర్యుని యొక్క అపత్యం ఎవరు, శౌర్యాయణి. ఓకే, సూర్యస్య అపత్యం శౌర్య అంటే సూర్యుని సంతానం శౌర్యుడు, తస్య శౌర్యుని యొక్క అపత్యం సంతానము శౌర్యాయణి అని ఉండాలి, శౌర్యాయణి అని ఉండాలి. ఛాందసం శౌర్యాయణి ఇది వేదంలో ఆ దీర్ఘం ఉంటుంది, దానిని ఇగ్నోర్ చేసి శౌర్యాయణి అని చదువుకోండి. ఛాందస అంటే వేదమునందు, ఛాందస అంటే తెలుగులో అంటారు వాడు చాలా ఛాందసుడు రావాడు అంటే వెరీ వెరీ సార్ట్ ఆఫ్ కన్జర్వేటివ్ చెప్పడానికి ఛాందస్సులు అంటారు, అలా వాడు ఛాదస్తం అంటాం సింపుల్గా చెప్పడం, అది కాదు. ఛాందస అంటే ఇక్కడ వేదపరంగా శౌర్యాయణి అని వ్రాయబడినది, అది శౌర్యాయణి. శౌర్యాయణి అనే షార్ట్ ఫార్మే కానీ ఇణీ అనే దీర్ఘం లేదు, విసర్గ కూడా ఉండాలి ఎందుకంటే పురుషుడు కాబట్టి, చేత శౌర్యాయణి. గార్గ్య గర్గ గోత్రోత్పన్న, గర్గ మహర్షి పురుషుడు పుత్రుడైనా అయి ఉండవచ్చు, గర్గ గోత్రంలో పుట్టిన వాడైనా అయి ఉండొచ్చు, గర్గ వంశీకుడైనా అయి ఉండొచ్చు. అంటే గార్గ్య అనే దానికి మూడు అర్థాలు చెప్పుకో, గోత్రోత్పన్న వంశోత్పన్న అపత్య. అపత్య అంటే గోత్రంలో పుట్టినవాడై ఉండొచ్చు, వంశంలో పుట్టినవాడై ఉండొచ్చు, వాళ్ళ వంశం వేరు. గర్గగోత్రం చాలా వంశాలకు, ఎవరు గార్గ్యంలో గర్గగోత్రంలో పుట్టినా వాళ్ళని గార్గ్య అనొచ్చు, వంశం గార్గ్యమున గోత్రం ఉన్న వంశంలో పుట్టినా గార్గ్య అనొచ్చు, గర్గుని తలకు అపత్యం సంతానం అని కూడా గార్గ్య. ఇక్కడ గర్గ గోత్రోత్పన్న అన్నారు ఆయన, గర్గ గోత్రంలో పుట్టినవాడు. ఆయన పేరేమిటండి, కౌసల్య చ, అంటే రాముని తల్లి కౌసల్య కాదు, ఇదే ఆవిడ పేరు కౌసల్యా అని ఉంటుంది స్త్రీలింగం అవుతే, కౌసల్యా దీర్ఘం ఉండాలి, ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఇది కౌసల్య, అకారాంత పుల్లింగ శబ్దం. కౌసల్య చ నామత పేరుని బట్టి, పేరుని బట్టి ఏమిటి కౌసల్యుడు. అయితే ఈయన సెకండ్ నేమ్ ఏమిటి, ఆశ్వలాయన, అశ్వలస్య అపత్యం ఆశ్వలాయన, అశ్వలుని యొక్క కుమారుడు ఆశ్వలాయనుడు అవుతాడు. ఇది గ్రామాటికల్గా అశ్వల అనేదని ఆశ్వలాయన అవుతుంది, అయన అని చెప్పేటప్పుడు ఆ విధంగా అవుతుంది. భార్గవ భృగో గోత్రాపత్యం, భృగు అనేటటువంటి ఋషి యొక్క గోత్రంలో పుట్టినటువంటి సంతానము భార్గవ. వైదర్భి విదర్భే భవ, విదర్భ దేశంలో పుట్టినవాడు. రెండు పుట్టినవాడే, దీనికి పెట్టిన పేరేదో చెప్పలే. ఏమిటి, భృగు గోత్రంలో పుట్టినవాడు విదర్భ దేశంలో పుట్టినవాడు అంటున్నారు, చేత ఈయనకు పేరు మనమే నిర్ణయించుకోవాలి. సింపుల్గా మనము వైదర్భి అనుకున్నాం కాబట్టి. కబంధీ నామక కత్యస్య అపత్యం కాత్యాయన,
అర్జుని యొక్క కుమారుడు కాత్యాయనుడు, కబంధీ నామతః, పేరును బట్టి కబంధీ. కత్యస్య అపత్యం, కత్య మహర్షి లేకపోతే కథ మహర్షి అని కూడా కథస్య అపత్యం కాత్యాయనః, కత్యస్య అపత్యం కూడా కాత్యాయన. కథ ఋషి అయి ఉండవచ్చు, కత్య ఋషి కూడా అయి ఉండవచ్చు అన్నారు మనకు తత్వవేత్తలు. కత్యస్య అపత్యం కాత్యాయనః లేక కథస్య అపత్యం కాత్యాయనః అని చెప్పుకో. విద్యమానః తెలుస్తోంది క్లియర్గా. ఏమిటి తెలుస్తోంది? అయనః అనే శబ్దం ఉన్నది. ఎక్కడైనా అయనః అనే శబ్దం ఉంటే వారి తాతగారు బ్రతికి ఉన్నారు అని అర్థంట. విద్యమానః ప్రపితామహో యస్య సహ యువ ప్రత్యయః. పాణిని గారి రూల్ అది. పాణిని గారి రూల్ ఏమిటి? అయనః అనే ప్రశ్న కాత్యాయనః అని రాసి ఉంటే వారి తండ్రి గారు కాదు తాతగారు కూడా బ్రతికి ఉన్నారు. అంటే వాళ్ళ పితామహులు ప్రపితామహులు కూడా ఇంకా జీవించి ఉన్నారు అనేటప్పుడు కాత్యాయనః అని వస్తుంది. ఆ యువ ప్రత్యయం అయనః అనే ప్రత్యయాన్ని యువ ప్రత్యయం అంటారు. ఆ యువ ప్రత్యయం ఎప్పుడైతే ఉందో కాత్యాయనః అంటే వీరి తాలూకా ఫోర్ ఫాదర్స్ కొంతమంది బ్రతికే ఉన్నారని తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? విద్యమానః తెలుపుడు చేయబడుతుంది కదా, తెలుస్తోంది కదా. ఎందుకు తెలుస్తోంది? ప్రపితామహో యస్య సహ యువ చూడండి ఎంత ఇంట్రికేట్గా ప్రతి విషయాన్ని ఓపెన్ చేసి కాత్యాయనః అదో కత్యుని తాలూకా పుత్రుడు అని చెప్పేయకుండా అక్కడ అయం అయనః ప్రత్యయం ఉన్నది, అది యువ ప్రత్యయము, యువ ప్రత్యయం ఉన్నప్పుడేమో ప్రపితామహులు బ్రతికి ఉన్నారు, తాత తండ్రులు ఉన్నారనే విషయాన్ని తెలియపడేస్తుంది అని కూడా మనకు రాస్తారు. దేహ ఏతే ప్రతేహ అట తే వారలు ఏతే బ్రహ్మ పరా, వాళ్ళు అపర బ్రహ్మ పరత్వేన గత. బ్రహ్మపర అంటే వీళ్ళు ఆల్రెడీ పరబ్రహ్మనే తెలిసేసుకున్న వాళ్ళు అవుతే మళ్ళీ గురువు గారు ఎందుకు, ఈ శుశ్రూష ఎందుకు, ఏడాది వెయిటింగ్ ఎందుకు, బ్రహ్మచర్యం ఎందుకు, తపస్సు ఎందుకు, ప్రశ్నలు ఎందుకు, ప్రశ్నోపనిషత్తు ఎందుకు, అక్కర్లేదు. కాబట్టి బ్రహ్మపరాహ్ అంటే పొద్దున చెప్పుకున్నాం కదా అపర విద్య పరా విద్య, అపరం బ్రహ్మ సాకార బ్రహ్మ సగుణ బ్రహ్మ పరత్వేన గతాహ్ అంటే సగుణ బ్రహ్మ మార్గంతో ఉన్నవారు, సగుణ బ్రహ్మను బాగా అనుష్ఠానం చేస్తున్నవాళ్ళు. తదనుష్ఠాన నిష్ట అయితే బ్రహ్మనిష్ట, అపర బ్రహ్మను సాకార సగుణ బ్రహ్మను అనుష్ఠాన నిష్ట. నిష్ట అంటే పర్మనెంట్గా దాంట్లో నిలిచి ఉండడం, అనుష్ఠానము అంటే దానిని అనుష్ఠించడం అంటే దానిని ఆ నిష్ట కలిగి ఉండడం. అటువంటి నిష్టను పరబ్రహ్మ నిష్టను అపర బ్రహ్మ నిష్టను కలిగి ఉన్నవారు. కాబట్టే వాళ్ళు ఏం చేశారు? పరబ్రహ్మ అన్వేషమాణాహ్. ఇదిగో ఎల్లో కలర్లో రాసి ఉన్నవన్నీ ఉపనిషత్ మంత్రంలో ఉన్నటువంటి వాక్యాలు, బయటలో ఉన్నవన్నీ ఆయనకి ఆయన విశ్లేషించినటువంటి భాష్యం. సో బ్రహ్మనిష్టాహ్ పరమపరాహ్ బ్రహ్మనిష్టాహ్ పరం బ్రహ్మ అన్వేషమాణాహ్. ఏతేహ తేహ ఏతే బ్రహ్మపరా అపర అపరం బ్రహ్మను పరత్వేన గతాహ్ తదనునిష్టాహ్ చ బ్రహ్మనిష్టా పరబ్రహ్మ అన్వేషమాణ. పరబ్రహ్మను అన్వేషిస్తున్నవారు అంటే ఏమిటి? వీళ్ళు చాలా కాలం కర్మకాండలో ఉండి అక్కడ కర్మలు ఉపాసనలు చేస్తూ అపర బ్రహ్మ సగుణ బ్రహ్మ సాకార బ్రహ్మను బాగా తెలుసుకుని అధ్యయనం చేసి విషయాలన్నీ మంత్రాలు ఆ పద్ధతులు తెలుసుకొని వాటిని అనుష్ఠిస్తూ పరబ్రహ్మ పరులై అంటే అపర బ్రహ్మ పరులై, బ్రహ్మనిష్టా అంటే అపర బ్రహ్మ నిష్ఠులై చాలా కాలం గడిపిన తరువాత పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ అని చెప్పినట్లుగా వీళ్లకు జ్ఞానాన్ని పొందాలి. ఎందుకు ఇది అలా వచ్చింది? మూడు రకములైనటువంటి ప్రాబ్లం ఏమిటి? దుఃఖ మిశ్రత్వము, రెండవది అసంతృప్తికరత్వము, బంధకత్వం. ఈ మూడు ఉన్నాయని తెలుసుకుని పరం బ్రహ్మ అన్వేషమాణాహ్ పరం బ్రహ్మను అన్వేషించడానికి బయలుదేరి వెళ్ళిన వారై పరబ్రహ్మను అన్వేషిస్తున్నవారై. కింతత్ ఏమిటా పరబ్రహ్మ? వాళ్ళు అన్వేషించబోయేటటువంటి పరబ్రహ్మ ఏది? యత్ నిత్యం విజ్ఞేయం, ఏదైతే నిత్యము అంటే ఏ విధమైనటువంటి దేశ కాల వస్తు
పరిచ్ఛేదం లేనటువంటి తత్వం ఏదో విజ్ఞేయం తెలుసుకోవలసింది ప్రపంచంలో ఒక్కటే ఉన్నది, అదే పరబ్రహ్మ. ఏదైతే విజ్ఞేయమో దానిని యత్ దేని కిం తత్ పరబ్రహ్మ అన్వేషమాణ, పరబ్రహ్మ అన్వేషిస్తున్న వారై కిం తత్ అది ఏమి, యత్ నిత్యం విజ్ఞేయం ఇది, ఏదైతే నిత్యమో అంటే దేశకాల వస్తు పరిచ్ఛిన్నత లేనిదో, కాలాతీతము దేశాతీతము రూపాతీతము నామాతీతము అటువంటి నిత్యాన్ని విజ్ఞేయం, ద ఓన్లీ థింగ్ దట్ టు బి నోన్, విజ్ఞేయం అంటే తెలియదగినది ఏదో దానిని, తత్ దానిని ప్రాప్యర్థం అంటే పొందుట కొరకై, ప్రాప్యర్థం తత్ ప్రాప్యర్థం దానిని పొందుట కొరకై, యథాకామం అంటే శక్తి కొలది, యథాకామం అంటే కోరికలతోనే కాదు యథాకామం వాళ్ళ తాలూకా పూర్తి శక్తితో, యతిష్యామ అంటే ప్రయత్నం చేస్తాము, యతి అంటే ప్రయత్నం, యతిష్యామ అంటే ప్రయత్నం చేస్తాము అని నిశ్చయించుకున్న వాళ్ళై, ఏతే హ తే హ ఏతే బ్రహ్మపరా బ్రహ్మనిష్టా పరం బ్రహ్మ అన్వేషమాణ. వాట్ ఇస్ దట్ పరబ్రహ్మ కిం తత్ యన్నిత్యం విజ్ఞేయం ఇది, ఏదైతే నిత్యము విజ్ఞేయమో అది, తత్ ప్రాప్యర్థం ఆ పరబ్రహ్మను పొందుట కొరకు యథాకామం పూర్తి ఎఫర్ట్స్తో యతిష్యామ ప్రయత్నం చేద్దాము అని ఇత్యేవం ఈ విధముగా తదన్వేషణం కురువంత ఆ పరబ్రహ్మను అన్వేషిస్తున్న వారయ్యారు. తదధిగమాయ అంటే దానిని పొందుట కొరకు తదన్వేషణం కురువంత తత్ దానిని అధిగమాయ అంటే అధిగమించుట కొరకు అంటే దాటుట కొరకు అంటే దానిని తెలుసుకునుట కొరకు. ఏదైనా విషయం తెలిసింది అనుకోండి దానిని అధిగమించామంట, అంతే తప్ప తెలిసింది అనరు. ఉపనిషత్తులో అధిగమాయ అంటే దానిని బాగా తెలుసుకునుట కొరకు. వాళ్ళు ఏం చెప్పారు, ఏషః వరలు, ఏషః అంటే ఈయన ఈ గురువు గారే, సింగులర్ నెంబర్ కదా, హ వై తత్ నిశ్చయముగా ఈయన తత్ సర్వం వక్షతి. తత్ అంటే మనం దేన్నైతే ఇక్కడ చేస్తూ అన్వేషణ చేస్తున్నామో, లేదా కిం తత్ నిత్యం విజ్ఞేయం తత్ సర్వం వక్షతి అంతా చెప్పేస్తారు, అంతా మనకు బోధిస్తారు ఇది అని ఆచార్యం పిప్పలాదుని ఆచార్యుని ఉపజగ్మువు సమీపించిరి. ఏమంటే అనుకున్నారు, ఏష హవై తత్సర్వం వక్షతి ఇది, హ హియర్ ఇస్ అ మహాత్మన్ హూ కెన్ గివ్ అస్ ఎవ్రీ బిట్ ఆఫ్ డీటెయిల్ అబౌట్ ది హౌ టు అటైన్ టు పరబ్రహ్మ తత్వ అండ్ హౌ టు ఎక్స్పీరియన్స్ ఇట్. హీ సో నాలెడ్జబుల్, ప్రాబబ్లీ హీస్ ద బెస్ట్ అమంగ్ ఆల్ ద అవైలబుల్ పర్సన్స్ ఫర్ అస్, వీల్ గో టు హిమ్ అని ఆచార్యం ఉపజగ్ముహు. కథం ఉపజగ్ముహు, ఎలా సమీపించారు, దేహా వారలు సమిత్ పాణయ, సమిత్ అంటే ఒక్క సమిత, సమిత్ పాణయ అంటే ఒక కర్రపుల్ల చేత్తో పట్టుకుని అని రాసి ఉంది. గురుగారు అంటారు ఒక కర్రపుల్ల కాదరా నాన్న, సమిత్ భార గృహీత హస్త, సమిత్ భారము అంటే గ్రూప్ ఆఫ్ సమిధలను సమిత్ భారము అంటారు. సమిత్ భారము అంటే కట్ట, సమిధల యొక్క కట్టను హస్తా చేతి ఎందు గృహీత గ్రహించిన వారై తీసుకున్న వారై, సమిత్పాణయ సమిధను తీసుకు చేతిలో పెట్టుకున్న వారై అంటే సమిధల కట్టను చేతిలో పెట్టుకున్న వారై, సంత అటువంటి వారై భగవంతం, భగవంతుడైనా అంటే పూజావంతుడైనా దేవర్షి అయినా జ్ఞాని అయినా పిప్పలాదం, పిప్పలాదుని ఆచార్యుని ఉపసన్నాహ్ ఉపజగ్ముహు చక్కగా ఆయన్ను సమీపించారు. ఎవరెవరండి సమీపించారు, సుకేశుడు అనే పేరు కలిగినటువంటి, సారీ సత్యకాముడు అనే పేరు, సుకేశుడు అనే పేరు కలిగినటువంటి భరద్వాజుడు, సత్యకాముడు అనే పేరు కలిగినటువంటి శైభ్యుని కుమారుడు, సూర్యుని కొడుకు కొడుకు అయినటువంటి సౌర్యాయణి, గర్గగోత్రంలో పుట్టినటువంటి సౌర్యాయణి, గర్గగోత్రంలో పుట్టినటువంటి వాడు కౌశల్యుని పొద్దు కౌశల్యుడు అనేటటువంటి పేరు కలిగిన వాడు అశ్వలాయనుడు అనే ఆయన, సౌర్యాయణి గర్గగోత్రం ఇక్కడికి, కౌశల్యచ అశ్వలాయన భార్గవ
విదర్భి ఆయన కబంధీ నామత కత్యస్య అపత్యం కాచ్య. వీళ్ళేం చేశారండి, వీళ్ళందరూ బ్రహ్మపరాహ అపరబ్రహ్మ బ్రహ్మయందు అనుసరణ కలిగి ఉన్నవారు, అపరబ్రహ్మతత్వాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. బ్రహ్మనిష్టాహ అపరబ్రహ్మనిష్ఠులై పరబ్రహ్మ అన్వేషమాణాహ. ఇది మనకు చాలదురా, ఇది అధర్మార్థ కామములనే మూడు పురుషార్థాలని ఇస్తుంది, మోక్ష పురుషార్థాన్ని ఇచ్చేటటువంటిది ఇది కాదు అని తెలుసుకున్న వాళ్ళై వైరాగ్యాన్ని పొంది పరబ్రహ్మను అన్వేషించారు. ఆ పరబ్రహ్మను అన్వేషిస్తే ఏమైంది? ఎటువంటి పరబ్రహ్మ? యన్నిత్యం విజ్ఞేయం పరబ్రహ్మ. ఏదైతే నిత్యమైనదో తెలుసుకున్నదగినదో అదే పరం. తత్ప్రాప్యర్థం, దానిని పొందడానికి యథాకామం శక్తి కొలది యతిష్యామ ప్రయత్నము చేచదముగాక అని ఇత్యేవం ఈ విధముగా తదన్వేషణం కురువంత ఆ పరబ్రహ్మను అన్వేషిస్తున్న వారై తదధిగమాయ దానిని పొందుట కొరకు ఏం నిశ్చయించుకున్నారు? ఏష హవై తత్సర్వం వక్ష్యతీతి. ఓ ఈయనండి మనకు ఈ విషయాన్ని పొందిస్తారు, తదధిక మాయా దాన్ని పొందడానికి ఈయనే మార్గము, వేరెవరు మార్గం లేరు. మన వివేక చూడమణిలో శిష్యుడు ఏ విధంగా సమీపించాడో గురువు గారి దేని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే గురువు దగ్గరకు నమో నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా పుణ్యాతి కారుణ్య సుధాభివృష్ట్యా అని ప్రార్థించి వెళ్ళాడు కదా. అలాగే ఏష హవై తత్సర్వం వక్ష్యతీతి ఆచార్యం ఉపజగ్ముహు ఆచార్యుని దగ్గరకు చేరిరి. కథం ఉపజగ్ముహు దేహ సమిత్పాణయ చేతిలో సమిధలు పట్టుకుని వెళ్ళారు. సమిద్భార గృహీత హస్తాత్, ఇక్కడ సమిధలు అనేదానికి మామూలుగా గురువు గారు హోమము యజ్ఞములు నిర్వహించడానికి కావలసిన సమిధలు పట్టుకుని వెళ్ళారు అనేటటువంటిది అక్కడ వ్రాసే ఉంది, అది కాదు అర్థం. వీళ్ళ తాలూకా అవకతవకలు మనోవాంఛలు అనేటటువంటి వీటన్నిటినీ కూడా గురువు అనే జ్ఞానాగ్నిలో సమర్పించడానికి సమిధలుగా చేసి పట్టుకుని వెళ్ళారు అనేటటువంటిది లోపల ఉన్నటువంటి లక్ష్యార్థం. ఈ సమిధలు అంటే ఏమిటి? వీళ్ళలో ఉన్నటువంటి ఈ దేహభావం ఏదైతే ఉన్నదో, కామాదులు ఏమైతే ఉన్నాయో, అవన్నిటినీ సమిధలుగా మార్చి గురువు అనే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయడానికి అని చెప్పి, లేకపోతే గురువు గారికి ఏమిటేమిటి ఉపయోగంగా ఉంటాయో తెలుసుకుని వాటన్నిటినీ ఉపలక్షణంగా సమిత్ అనే మాటలో పెట్టుకుని అవన్నీ పట్టుకుని వెళ్ళారు అని చెప్పి. అంటే గురువు గారి దగ్గరికి ఉట్టు చేతులతో వెళ్ళకూడదురా, వెళ్ళినప్పుడు ఆయనకు కావలసిన విషయ వస్తువులను పట్టుకెడతాము అంటూ సమిధలు ఇత్యాదులన్నీ ఉపలక్షణంగా తీసుకెళ్లారు. లేక లక్ష్యార్థం ఏమిటి? మనస్సులో ఉన్నటువంటి కామనలు కోర్కెలు అవిద్య లేకపోతే అనాత్మభావము అనేటటువంటివన్నిటినీ కూడా కర్రపుల్లల్లాగా ఆయన జ్ఞానాగ్నిలో కాల్చేద్దామని నిశ్చయించుకున్న వారై వెళ్ళారు. సహసంత విధముగా ఉన్నవారై భగవంతం పూజావంతం పిప్పలాదం ఆచార్యం ఉపసన్నా ఉపజగ్ము తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్. విశ్లేషణ కొత్త విషయం, తద్విజ్ఞానార్థం పిచి విజ్ఞానార్థం అంటే పరబ్రహ్మ విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ అంటూ ముండకంలో ఉంది కదా. అలాగే వీళ్ళు కూడా తద్విజ్ఞానార్థం ఈ విజ్ఞానము కొరకు, ఏ విజ్ఞానము కొరకు? తత్ప్రాప్యర్థం తద్విజ్ఞానార్థం. వాట్ ఈస్ దట్ తద్విద్య? యత్ నిత్యం తన్ యత్ విజ్ఞేయం, యన్నిత్యం యత్ విజ్ఞేయం తత్ప్రాప్యర్థం. తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్, గురుం ఉపజగ్ముహు ఆచార్యం ఉపజగ్ముహు ఆచార్యం ఉపసన్నాహ్ అంటే వెళ్ళారు అనేటటువంటి ఆ మంత్రం లాంటిదే ఇది. బ్రహ్మ విద్యలో ప్రశ్నోత్తర రూపంలో ఉంటుంది. ఇక్కడ నాలుగు రకాలైనటువంటి విధాలుగా బ్రహ్మ విద్యను బోధిస్తారట. ఒకటి స్తుతి, రెండు నింద, మూడు పరాకృతి, నాలుగవది పురాకల్పము అంటూ చిన్మయ స్వామి వారు చెప్పారు. స్తుతి అంటే బ్రహ్మ విద్య ఎంతటిది అంతటిది అని మనకు ఆకర్షణ కలిగించడానికి అభిరుచి కలిగించడానికి బ్రహ్మ విద్యను స్తుతించడం ఒక మార్గం. రెండవది ఏమిటి? నింద అంటే ఈ విధంగా చేయని వాళ్ళు ఇలా అయిపోయారు, ఇది ఈ విధంగా చేస్తే నువ్వు ఇలా అయిపోతావు అంటూ మనకు నెగటివిటీని చూపించడం.
పరాకృతి ఇంకొక ఉదాహరణను చూపించి ఈ విధముగా చేయడం వల్ల ఇలా అయింది అని చెప్పడాన్ని పరాకృతి. పురాకల్పం అంటే ఒక కథగా చెప్పడాన్ని పురాకల్పం. ఇక్కడ నాలుగవ మార్గాన్ని ఉపనిషత్తు ఆరంభించి స్తుతి నింద పరాకృతి పురాకల్పం. ఇక్కడ పురాకల్పం అనే ప్రక్రియను ఉపయోగించి ఉపనిషత్తు బోధిస్తుంది. దక్షిణ శిష్యుని లక్షణాలు ఏమిటి? దక్షిణ లక్షణాలు బ్రహ్మచర్యంలో ఉండాలి, అక్కడ సంవాసంలో ఉండాలి అంటే రెసిడెన్షియల్ స్కూల్లో ఉండాలి, చాలా కాలం ఉండాలి, సంవత్సరం అంటే నేరనే కాదు చాలా కాలం గురుకుల వాసం చేయాలి. తరువాత తపోయుక్త అంటే తపస్సు అంటే ఇంద్రియ మానసిక శారీరక ఇంద్రియ నిగ్రహం అంటే శమధమాదులతో కూడి రుజు మార్గంలో ప్రవర్తిస్తూ ఆత్మవిచారాన్ని చేయడాన్ని తపస్సు. తప ఆలోచనని చదువుకున్నాం కదా, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటూ అక్కడ గురువుగారు బోధించారు కదా భృగువుకి, అటువంటి తపస్సు. గురుగారి ఔన్నత్యం ఏమిటి? పిప్పలాదివత్ ఆచార్యం ఉపసన్నాహ, పిప్పలాదం ఉపసన్నాహ. పిప్పలాదివత్ ఎటువంటి వారు అయినా సర్వజ్ఞ కల్పైహి అన్న అంటే సర్వజ్ఞులతో సరి సమానము అయినటువంటి వారి దగ్గర ఆచార్యులు. నేనకేనచిత్ ఆచార్య, ఇలాంటి అలాంటి గురువు దగ్గర నేర్చుకోకయ్యా, ఇది నేర్చుకుంటే శంకర గురువు దగ్గర నేర్చుకో, లేకపోతే వారి భాష్యాన్ని చెప్తున్న తత్వవిధానంద దగ్గర పరమార్థానంద గారి దగ్గర మరెవరి దగ్గర కూర్చొని నేర్చుకో. బ్రహ్మ పరాహ్ అంటే అపర బ్రహ్మ, ఆహ్ బ్రహ్మనిష్టాహ్ అపర బ్రహ్మనిష్టాహ్. ఎందుకు సగుణ బ్రహ్మని చెప్పవలసి వచ్చింది? వీళ్ళకి నిర్గుణ బ్రహ్మ తెలిసిపోతే మరి నిర్గుణ తత్వంలో ఉంటే మళ్ళీ వీళ్ళు పరబ్రహ్మ అన్వేషమానా ఎందుకు అవుతారు? అవరు కదా. అంచేత పరబ్రహ్మ అన్వేషమా. ఆ పరబ్రహ్మ ఎక్కడ అన్వేషించాలి? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం హి అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వత మజ్జతావా. రమణ మహర్షి గారి శ్లోకం ఇక్కడ వెతకాలండి. పరబ్రహ్మ అన్వేషమానా హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అద్వితీయమైన బ్రహ్మను హీ నిశ్చయముగా అహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి. ద క్యాపిటల్ ఐ అహం 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 అంటూ అలా త్రాపింగ్గా ఎప్పుడు సాక్షిగా ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది దానిని హిరిది విష మనసాస్త్వం హృదయమునందు చక్కగా చిన్వత మధ్యతావా చింతనతోనూ దానిలో మునగడంలోనూ పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం అన్నారు. అదేవిధంగా వీడు పరబ్రహ్మ అన్వేషమానులై గురుగారిని సమీపించారు. ఇంకా ఏమిటండి, కావలసినది కావలసింది చేతిలో దొరికిపోతే కావలసినది కావలసింది ఊక్కర్ల, కావలసింది దొరికితే ఇక అన్వేషణ ఎందుకు? పరబ్రహ్మ అన్వేషమాణా అన్నారంటే ఇక పరబ్రహ్మను వాళ్ళు సిద్ధించుకోలేదు. పరబ్రహ్మ ఎప్పుడు సిద్ధమైనే ఉంది, అది తెలియలేదు ఇంకా వాడు. దానికోసం తెలుసుకోవడానికి కోసం వెళ్ళారు. ఉపాసనల యొక్క పరిమితత్వాన్ని తెలుసుకొని ఎందుకు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో కర్మ నివేదమాయాన్ అంటే వీటి తలుక పరిమితి ఏమిటండి? ఆ పరిమితి దుఃఖ మిశ్రత్వము, అసంతృప్తికరత్వము, బంధకం అనేటటువంటి పరిమితులను తెలుసుకొని పరీక్ష లోకాన్ కర్మచేతాన్ బ్రాహ్మణం అన్నట్టుగా నిర్వేదమాయాత్ నాశ్చ కృతకృతేనా సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ రాశారు. అక్కడ కూడా వాళ్ళు సమిధులు కొని వెళ్ళారు. భగవంతం పిప్పలాదం సర్వజ్ఞ కల్పై అంటే పిప్పలాదుల వలె పిప్పలాదివత్ సర్వజ్ఞ కల్పై అటువంటి వారి దగ్గర నేర్చుకుందియా. ఏంటన్నారు, ఏమిటి పట్టుకుని వెళ్ళారు వీళ్ళు? పొట్టి చేతులతో వెళ్ళకూడదు. రిక్తపాణి న సంపద్యేత్ రాజానం దేవతాం గురుం, రాజానం రాజుగారిని, దేవతాం దేవతలను, గురుం గురువును సమీపించేటప్పుడు రిక్తపాణి న సంపద్యేత్ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అనేటటువంటి జ్ఞానం కలిగిన వారై సమిత్పాణయ అంటే చేతిలో దర్భను పట్టుకుని అంటే దర్భ సారీ దర్భ సమిధను పట్టుకుని చేతిలో సమిధను పట్టుకుని సమిత్పాణయ అంటే
సమిధలను పట్టుకొని. సమిధ అనేటటువంటిది ఉపలక్షణం. దేనికి ఉపలక్షణం? గురువు గారికి కావలసినటువంటి మిగతా సంభారాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళారు అని చెప్పారు. లేకపోతే ఈ సమిధులు అనేటటువంటివి వీరి కోరికలు, అనాత్మభావాలు, వాసనలు, సంస్కారాలు అనుకుంటే వాటిని జ్ఞానాగ్నిలో సమిధలలా దగ్ధం చేయడానికి వెళ్ళారు అని చెప్పవచ్చు. ఏ దేంతో వెళ్ళారు? కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. ఎంత కాన్ఫిడెన్స్? ఏష హా ఈ గురువు గారే హ వై నిశ్చయముగా తత్సర్వం. తత్ అంటే ఏమిటండి? యత్ నిత్యం విజ్ఞేయం తత్సర్వం వక్ష్యతి ఇది. ఏదైతే దేశకాల వస్తు పరిచ్ఛిన్నత లేనిదో, ఏదైతే నిత్యమో, ఏదైతే సర్వమో, ఏదైతే విజ్ఞే తెలుసుకోదగినదో, విజ్ఞేయమో, సర్వం దానిని వక్ష్యతి ఇది చెప్తారు అని ఇక్కడ ఆపుకుతాం. రెండవ మంత్రంకి రేపు